కర్నూల్ జిల్లాలో పోలీసులు కర్ణాటక మద్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు. అదోని డిఎస్పీ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో కౌతాలం మండలంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కర్ణాటక రాష్ట్రం నుంచి ఏపీకి 5 ద్విచక్ర వాహనాలపై 61 మద్యం బాక్సులను, దాదాపు 5000 మద్యం బాటిల్స్ ను రవాణా చేస్తుండగా వారిని గుర్తించి అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 4.5 లక్షలు విలువ చేసే మద్యం స్వాధీనం చేసుకున్నారు. 10 మందిని అరెస్ట్ చేసి 5 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. పట్టుబడిన నిందితులందరూ కౌతాలం మండలం తోవి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఎవరైనా కర్ణాటక నుంచి ఏపీకి మద్యం సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ హెచ్చరించారు. వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా సుమారుగా 10 మంది, అంటే దీంట్లో 9 మంది టోల్ విలేజ్ మరియు సంతకూలకు చెందినటువంటి కల్లూరు సన్నాయిలు దాదాపుగా 180 ml మరియు 90 ml కర్ణాటకం మధ్యాహ్నం 26 బాక్సులు ఒరిజినల్ చాయిస్ టెట్రా ప్యాకెట్స్, 35 బాక్సులు ఒరిజినల్ చాయిస్ టెట్రా ప్యాకెట్స్, 180 ml, 61 బాక్స్